हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल के स्वागत है फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल नु सब्सक्राइब चेयंडी पक्कन उन्नटुवंटि बेल सिंबल नु प्रेस चेयंडी फ्रेंड्स एंदुकंटे सऊदी अरेबिया की संबंधी प्रति वीडियो कूडा मीकु नोटिफिकेशन रूप में अपडेट वस्तू उंटुंदी। मुंदुगा इवाला जुलाई 28वा तेदी 2021वा संवत्सरं अंडी। सो ई रोज मनं इंडिया नुंचि सऊदी अरेबिया की बैंक एक्सचेंज रेट अन्नी कूडा डिस्प्ले मीद चूडोच्चुंडी। यह रोज़ एंजाज बैंक वालू एंजाज बैंक मोबाइल अप्लीकेशन द्वारा इंटरनेशनल ट्रांसफर चुस्ो वारी केवल रेंडु रियालु मात्रमे ट्रांसफर फीस उंटुंदंडी। इंक तर्वात विषयानिकि सऊदी एमओएच ई सर्विस पोर्टल की संबंधी मन डाक्युमेंट्लु मन सब्मिट चेसिन तर्वात चाला मंदिकि ओक वार्निंग ईमेल वस्तुंदंडी। सो ईमेल मनकु वच्चिन तर्वात मन डाक्युमेंट रिजेक्ट चेसारा लेदंटे యాక్సెప్ట్ చేశారో తెలియక చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారండి। सो फ्रेंड्स ఈ మెసేజ్ అనేది మనకు ఎంఓహెచ్ వాళ్ళు అందరికీ పంపిస్తున్నారండి। ఎవరైనా ఈమెయిల్ ద్వారా వైరస్ ను పంపిస్తూ ఉంటే లేకుంటే ఎవరైనా ఎంఓహెచ్ వారి సైట్ ని హ్యాక్ చేస్తుంటే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎంఓహెచ్ వారు ముందు జాగృతగా ఒక నోటీస్ అనేది ఇస్తున్నారండి। सो మనం ఎలాంటి వైరస్ ని పంపించడం లేదు హ్యాక్ చేయడం లేదు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదండి। ఇది ఓన్లీ వార్నింగ్ మెసేజ్ మాత్రమే కాబట్టి మనం అప్లోడ్ చేసిన 5 రోజుల తర్వాత కంపల్సరీగా మన డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉంటే 100% సక్సెస్ఫుల్ గా మనకు ఇమెయిల్ వస్తుందండి। తర్వాత విషయానికి వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు సంబంధించి డైరెక్ట్ ఫ్లైట్లకు సంబంధించి ఈ రోజు కూడా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి। డైరెక్ట్ ఫ్లైట్లపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి। सो इपड़ना परस्थित इंडिया नीचे सऊदी अरेबिया की ट्रावल चेयर मन को वया मालदीव्स नीचे का खतर उज्बेकिस्तान सर्बिया देश द्वारा मन सऊदी अरेबिया की ट्रावल चयी एयर इंडिया वालू मुंबई नीचे मालदीव्स की 16,952 रूपये की बुकिंग स्टार्टी। सो मन एक्डी वेल्लना इप्ड चूँ एग्जापल चुप्तना इकडनी मालदीव्स के मालदीव्स होटल क्वारंटन उठा। सो ई होटल क्वारंटन उड़ा सऊदी प्रभुत्म पौरपना పొరపాటున మాల్దీవ్స్ పైన ఏదైనా ఆంక్షలు విధించిందంటే మనకు రీఫండబుల్ టికెట్లు ఉంటే మన ఫ్లైట్ టికెట్కి సంబంధించి డబ్బులు అంతలో కొంతవరకు వాపస్ వచ్చే అవకాశం ఉందండి। కాబట్టి వీలైనంత వరకు అది ఏ దేశం నుంచి ట్రావెల్ చేసినా కూడా వీలైనంత వరకు రీఫండబుల్ టికెట్లు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి బ్రదర్। ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా దమ్మామ్ తైబా ప్రాంతంలో ఒక హౌస్ డ్రైవర్ జాబ్ ఉందండి। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాజేంద్ర అన్నగారికి కాల్ చేయండి। ఇంకా సాలరీ విషయానికి వస్తే 1800 రియాలు సాలరీ ఉంటుంది। అకామా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి। వెంటనే కఫాలా తీసుకొని ఆ యొక్క జాబ్ లోకి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది। ఇది ఓన్లీ సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళకు మాత్రమే అండి। దమామ్ అల్ హసా జుబెల్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే అన్నగారికి వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి। సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అన్నగారికి వాట్సాప్ లో మెసేజ్ చేయండి। తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఒక న్యూస్ వచ్చిందండి। ప్రయాణ నిషేధం ఉన్న దేశాలకు సౌదీ పౌరులు ట్రావెల్ చేస్తే అంటే ఇండియా పాకిస్తాన్ అర్జెంటీనా టర్కీ ఇలా అనేక దేశాలపై సౌదీ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది కాబట్టి ఆ దేశాలకు సౌదీ పౌరులు ట్రావెల్ చేస్తే అది డైరెక్ట్ గా కానివ్వండి ఇన్ డైరెక్ట్ గా కానివ్వండి సో అలాంటి దేశాలకు ట్రావెల్ చేస్తే సౌదీ పౌరులపై 3 సంవత్సరాల ప్రయాణ నిషేధం ఉంటుందని చెప్పి సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారండి। సో ఇవాల ఉదయం నుంచి చాలా మంది మనవాళ్ళు అన్నా 3 సంవత్సరాలు బ్యాన్ అంట కదా అని చెప్పి నాకు చాలా మంది మెసేజ్ చేశారండి। బ్రదర్ ఇది మనకు సంబంధం లేదండి। ఇది ఓన్లీ సౌదీ అరేబియా వాళ్ళకు మాత్రమే। ఈ సౌదీ పౌరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పొరపాటున ఇండియా కానివ్వండి సౌదీ ప్రభుత్వం ఏ దేశాలపై అయితే ఆంక్షలు విధించిందో ఆ దేశాలకు వెళ్తే వాళ్ళపై 3 సంవత్సరాల వరకు ట్రావెల్ నిషేధం ఉంటుంది। అంటే వీళ్ళు 3 సంవత్సరాల వరకు సౌదీ నుంచి వేరే దేశాలకు పోలేరు ఓకేనా అండి। ఇది మనకు ఎలాంటి సంబంధం లేదండి। తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని సౌదీ ప్రభుత్వం వారు ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలకు సంబంధించి మరో ముందడుగు వేశారండి। దాదాపు 91,000 ఉద్యోగాలలో ప్రవాసుల స్థానంలో అంటే మన అజ్నబీలను తీసేసి ఆ స్థానంలో సౌదీ వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సౌదీ మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారండి। సో సౌదీ ప్రభుత్వం మాత్రం 2030 విజన్ లో భాగంగా అంటే 2030 లోగా అజనబిల్ అందర్ని తీసేసి ఆ స్థానంలో సౌదీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక విజన్ పెట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్తున్నారండి। ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఉద్యోగాల్లో మన వాళ్ళు తీసేసి ఆ స్థానంలో సౌదీ వాళ్ళని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది। సో కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మన డ్రైవర్లు కానివ్వండి లేదంటే బల్దీల పని చేసే వాళ్ళు ఖద్దామాలు ఇలాంటి వాళ్ళు తప్ప మంచి మంచి జాబ్స్ ఎవరైతే ఉన్నాయో ఈ జాబ్స్ అన్నీ కూడా 2030 లోగా అంటే దాదాపు ఇంకా చాలా టైం ఉందిలేండి। సో ఆ లోగా ఈ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా సౌదీ వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉందండి।
తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి అంటే కంప్లీట్ వ్యాక్సినేషన్ అయిపోయిన వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా బాగా వస్తుందని చెప్పి సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారండి. ఈ కొత్త రకం కరోనా వైరస్ ఏదైతే ఉందో ఈ వైరస్ను కూడా తట్టుకోగలిగే శక్తి అనేది ఈ రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారికి ఉంటుందని చెప్పి ఆరోగ్య శాఖ వారు చెప్పడం జరిగిందండి. సో ఇంకా ఎవరైనా సౌదీ అరేబియాలో మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకొని 3 వారాలు అయిపోయిన వాళ్ళు ఉంటారో వెంటనే 2వ డోసు వ్యాక్సిన్ కోసం అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదండి. తర్వాత విషయానికి వస్తే ఇవాళ మన ఇండియాలో కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే ఈరోజు ఇండియాలో కొత్తగా నమోదైన కేసులు 43654 మందికి వైరస్ సోకిందండి. 41678 మంది ఇవాళ రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 640 మంది చనిపోవడం జరిగిందండి. ఇంకా ఏపీ విషయానికి వస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నమోదైన కేసులు 1540 మందికి వైరస్ సోకింది. 2304 మంది ఇవాళ రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 19 మంది చనిపోవడం జరిగిందండి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ తెలంగాణలో కొత్తగా నమోదైన కేసులు 645 మందికి వైరస్ సోకింది. 729 మంది ఇవాళ రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 4 చనిపోవడం జరిగింది. ఇవాళ వరకు మన ఇండియాలో 44,52,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇవాళ కూడా దాదాపు 38,20,873 మందికి వ్యాక్సిన్ ఇచ్చారండి. తర్వాత విషయానికి వస్తే ఇవాళ సౌదీ అరేబియాలో కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే ఇవాళ సౌదీ అరేబియాలో కొత్తగా నమోదైన కేసులు 1334 మందికి వైరస్ సోకింది. 1079 మంది ఇవాళ రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో సౌదీ అరేబియాలో 11 మంది చనిపోవడం జరిగిందండి. ఇంకా ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఇవాళ అత్యధికంగా ఈస్టర్న్ రిలీజన్ ప్రాంతం నుంచి 271 మందికి వైరస్ సోకిందండి. రియాద్ నుంచి 260, మక్కా నుంచి 239, అసీర్ నుంచి 127, అల్ గసీమ్ నుంచి 86, జజాన్ నుంచి 82, మదీనా నుంచి 67, హయల్ నుంచి 59, నజ్రాన్ నుంచి 41, అల్ బహా నుంచి 33 మందికి వైరస్ సోకింది. నార్థన్ బార్డర్ నుంచి 32 మందికి వైరస్ సోకింది. తబూక్ నుంచి 25, అల్ జోఫ్ నుంచి 12 మందికి వైరస్ సోకిందండి. ఇవాళ వరకు సౌదీ అరేబియాలో 11380 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో నుంచి 1409 కేసులు క్రిటికల్గా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ వరకు సౌదీ అరేబియాలో 2,55,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చారండి.